ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు వనజీవి పద్మశ్రీ రామయ్య ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన రామయ్య బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి దగ్గర రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ బైక్ రామయ్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు కాలు విరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆయనను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 8 పదుల వయసులో ఉన్న రామయ్య ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయనకు కాలు విరగడం అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. పలగడం బిజీ కాడ స్టార్ట్ చేస్తాం ఇల్లుకి వస్తారు గుడి దాకా. స్పీడ్ బ్రేకర్ని పెట్టాలా మా ఇంటి ముంగర గమ స్పీడ్లో వస్తారు. పలగడం బిజీ కాడ చక్కగా మళ్ళీ ఇటు చక్క రోడ్డుగా మారేమ్మ గుడి కాడికి ఒకటే స్పీడ్. స్పీడ్ బ్రేకర్ని పెడితే ఈ ప్రమాదం ఉండదు. చెట్లకి నీళ్ళు పోయాలని పోతాను. నిన్న విత్తనాలు చల్లిన సత్యసాయి నగర్ నుంచి ఏపు కొంట్ల చింతగుర్తి రోడ్డుకి చింతలు ఉండాలని ఆలోచన వచ్చింది. చింతగింజలు 20 కిలోలు చేరినా అక్కడనే ఎర్రచందనం దొరికితే ఎర్రచందనం ఇత్తులు ఏరి 20 కేజీలు అయ్యి చేరినా రాత్రి పానం చుడిపడది. ఊకే గోల్డ్ స్పాట్ తాగటమైంది. ఊక డోకు వచ్చి తెల్లారిన దాకా పండిన అయ్యో తెల్లంగా తెల్లారింది. మళ్ళీ చెట్లకి చెట్ల చుట్టూ రాళ్ళు వేస్తాను గ్రానైట్ పలకలు బరిగొడ్లు కొమ్మలలో ఇరికించుకొని కోలాడుతాను చెట్లని బైపాస్ రోడ్డుకి మా ఊరి ఆ చెట్ల చుట్టూ గ్రానైట్ పలకలు వేస్తా. గేదెలు అడుగు పెట్టవు పసం జారిది చెట్లకి రక్షణ. అందుకనే పోతుండే ఊరికి నా మా ఇంటి ముగ్గురనే రోడ్డు దాటుతుంటే వచ్చి గుచ్చిండు ఒకడు అటు ఇటు ఇటు చూపి గుద్దనే గుచ్చిండు. మరి వాడికి దెబ్బలు తగిలినవి అట్లుందో అందరం బాగుండాలి విన్నారు నాయన. ఆడ స్వీట్ బేకర్లు పెడితే ఆ స్వీడ్లు స్లోకి వస్తారు. స్వీట్ బేకర్లు పెట్టాలి మా ఇంటి ముగ్గురు మూడు అది